నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంలో ఈ రోజు అనుకోకుండా నాకు ఈ అవకాశం రావడం అనేటువంటిది సంతోషించదగిన విషయం. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇవాళే రావాలి అని చెప్పి పెద్దలందరూ అలాగే జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈరోజే ఇంత మహత్తరమైనటువంటి అద్భుతమైన జన్మదిన కార్యక్రమం జరగడం అనేటువంటిది విశేషం. ఆ కార్యక్రమంలోనే నేను ఆ కార్యాలయంలో అడుగుపెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నందమూరి బాలకృష్ణ గారు వారికి ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ప్రజాసేవలో మరిన్ని దశాబ్దాల కాలం వారు కొనసాగాలి, ఎన్టీ రామారావు గారి యొక్క రక్తాన్ని మరి బాలకృష్ణ గారు మరింత ఎక్కువగా మరి ఈనాడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ కళామతల్ని ముందు బిడ్డగా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పదహారు సంవత్సరాల పరిచయం
అడిగే నన్ను యాక్టర్లు బాలయ్య గారి పాపం ఉంది కదా కొడతారంట కదా అని. ఓకే బయట ఊరి గురించి మనకు వద్దు. నెల్లూరికి 3 సార్లు వచ్చాం, ఒకసారి లెజెండ్ మా ఇంటికి వచ్చే టైం లేదు. నారాయణ కూతురు పెళ్ళికి వచ్చాడు 2వసారి మా ఇంట్లో ఉన్నాడు మిద్ది పైన. అప్పటికా పోషణ ఎవరు బాడికి ఇవ్వాలా, ఆయన దగ్గర ఇల్లు ఎవరికి ఇవ్వకూడదని. 2వసారి నా రుణాలు చేరుకున్నప్పుడు వచ్చాడు, ఒక్కరినైనా ఒక మాట అన్నాడా ఒక జిడ్డు తిట్టాడా చెప్పమని నేను అడిగాను. అంటే ఆయన పక్కన మెయింటైన్ చేసేవాడు సరిగ్గా ఉండాలి, ఆయనకి ఇష్టమైన వాడు ఉండాలి. వేసిన మాల 10 సార్లు వేస్తే కోపం ఆయనకి, అటుండే లేకుండా చూసుకోవాలి. అటువంటి కల్మషం లేనటువంటి మహావ్యక్తి మహాదేవుడు బాలకృష్ణ గారు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కొట్టంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ అధిరథ మహారథులకు, నందమూరి అభిమానులకు, మరీ ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారి యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాడు నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంలో ఈరోజు అనుకోకుండా నాకు ఈ అవకాశం రావడం అనేటువంటిది సంతోషించదగిన విషయం. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇవాళే రావాలి అని చెప్పి పెద్దలు అన్నారు. అలాగే జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈరోజే ఇంత మహత్తరమైనటువంటి అద్భుతమైన జన్మదిన కార్యక్రమం జరగడం అనేటువంటిది విశేషం. ఆ కార్యక్రమంలోనే నేను ఆ కార్యాలయంలో అడుగుపెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి నందమూరి బాలకృష్ణ గారు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని, ప్రజాసేవలో మరిన్ని దశాబ్దాల కాలం వారు కొనసాగాలి, ఎన్టీ రామారావు గారి యొక్క రక్తాన్ని మరి బాలకృష్ణ గారు మరింత ఎక్కువగా మరి ఈనాడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవలు అందిస్తూ కళామతల్లి ముద్దు బిడ్డగా ఉన్నటువంటి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న శ్రీనివాసరెడ్డి గారి సోదరుని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నమస్కారం. నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి కొట్టంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యొక్క జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఆయన నటుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అన్నిటికీ మించి తల్లి పేరుతో బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా పేదలకి, కొన్ని లక్షల మందికి క్యాన్సర్ బాధితులకు సేవలను అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో భగవంతుడు సినీ రంగం, రాజకీయ రంగం, సేవల రంగంలో మరింత వారు సేవలు చేసేటువంటి విధంగా ఆశీస్సులు ఉండాలని మనందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిల్లలు బాలయ్యబాబు క్రేజ్ అటువంటి హీరో జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. జన్మదినం వారికి వచ్చినటువంటి వారి యొక్క బాలయ్య అభిమానులందరికీ కూడా వారి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. బాలయ్య బాబు ఏ కార్యక్రమం చెప్పినా, ఈ కార్యక్రమం చేపట్టినా కానీ కూడా అది సెన్సేషన్. త్వరలోనే కొత్త కొత్తగా మళ్ళీ కొన్ని సినిమాలు రాబోతూ ఉన్నాయి, అవన్నీ కూడా సూపర్ హిట్ కావాలని, అదేవిధంగా ఈ అభిమానుల ప్రేమకు తగ్గేట్టుగా ఇంకా సినిమాలు తీయాలని చెప్పి, అదేవిధంగా మనం ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి వారి ఎప్పుడు వెన్నంటే ఉంటారు, అదేవిధంగా వారి అభిమానాన్ని చట్టుకునేటువంటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అభినందన శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బాలయ్య బాబు గారికి నేను కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను.
ఆయన తగలకు వచ్చినప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక పిఐకి చెప్పి కుమారుడు ఎప్పుడు హైదరాబాద్ కలుస్తున్నాను అన్నాను అని చెప్పడం జరిగింది. అదే విధంగా కలుస్తున్నాం మేము ప్రతిరోజు ప్రస్తుతంగా క్యాన్సర్ హాస్పిటల్కి మేము కావాలని ప్రతిరోజు ఒక రికమెండ్ చేస్తాం. ఆ పుణ్యం ఏమిటి అంటే బాలయ్య బాబు ప్రతిరోజు ఒకరు ఎదురుకుంటాం. అదేవిధంగా బాలయ్య బాబు గారు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. అదే బాలయ్య బాబు ఎమ్మెల్యేగా మళ్ళీ ఎందుకు చదువుకోవాలని ఇంకా ఘనంగా చదువుకోవాలని ఆయన శిల్పాలన్నీ బాగా ఆడాలని అదేవిధంగా